ఎన్నో ఏళ్ల నాటి కల నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. ఎన్ రామచంద్రరావు, ఎక్స్ఎమ్ఎల్సీ, బీజేపీ. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా 500 ఏళ్ల తర్వాత ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ, ప్రతి రామభక్తుడు ఎంతో సంతోషకరమైన, ఎంతో ఆనందకరమైన, ఎంతో పండుగగా జరుపుకునే ఈరోజు ఈ సందర్భంగా ఈరోజు మన జిల్లాలో విశిష్టమైన ప్రాధాన్యత, చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న రామతీర్థం దేవస్థానానికి శ్రీరామ శోభాయాత్ర జరుగుతుంది. జిల్లాలో ఉన్న రామభక్తులందరూ కూడా అయోధ్య వరకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఈరోజు రామతీర్థం వెళ్తున్నారు. అందులో భాగంగా ఈరోజు రామభద్రపురం నుంచి రామతీర్థం వరకు శ్రీరామ శోభాయాత్ర అనేది జరుగుతూ ఉంది. రామభద్రపురం నుంచి వందలాది మంది భక్తులు జై శ్రీరామ నినాదాలతో ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి రామతీర్థం వెళ్తున్నాము. ఎందుకనిసంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, నవి ఆంధ్ర ఆంధ్రలోనూ ఒక విశిష్టమైన ప్రాధాన్యత రామతీర్థం దేవస్థానం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ప్రతి సంవత్సరం శ్రీరామనాడు ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి గారు ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలు అందాలన్న ప్రధాన డిమాండ్తో మా రామతీర్థం సేవా పరిషత్తు గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమం చేసి కొంతవరకు విజయం సాధించాం. మా ఉద్యమ ఫలితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి దేవాదాయ శాఖ మంత్రి గారు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ప్రభుత్వం తరపున అందజేస్తున్నారు. కానీ ఈరోజు అయోధ్యలో ఈ విజయం మాకెంతో బలాన్ని ఇస్తుంది, మాకెంతో ఊపునిస్తుంది. ఎందుకంటే ఎప్పటికైనా 500 ఏళ్ళ తర్వాత ఈరోజు సాధించారంటే మేము ఎన్ని సంవత్సరాలకైనా మేము సాధిస్తాం. ఏమిటంటే ఈ రామతీర్థంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికార లాంఛనాలతో సీతారాముల కళ్యాణం జరగాలి. శ్రీరామ నాడు రాష్ట్రంలో అతి పెద్ద దేవాలయంలో జరిగే శ్రీరామ కళ్యాణం ఒక రామతీర్థంలోనే జరుగుతుంది. ప్రభుత్వం, గత ప్రభుత్వాలు నిర్ణయించిన ఒంటిమిట్టలో శ్రీరామనాడే కళ్యాణం జరగదు. అలాగని ప్రతి భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించాలి. ఈ రామభక్తులు, ఈ రామభక్తుల జిల్లా వాసుల, ఉత్తరాంధ్ర వాసుల మనోభీష్టాన్ని గౌరవించి ఈ రామతీర్థ దేవస్థానాన్ని గుర్తించాలని కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.